नमस्ते, वेलकम टू शांतलक्ष्मी आईएएस अकाडमी। सिविल सर्विसेज प्रिलिमिनरी 2023 एग्जाम रासिन वालू की चूसुकुन्नाका गुर्तुंचुकोंडी, कोंदरु की कूडा चूसुकोवट्लेदु, एस्पेशियली तेलंगाणा आंध्र स्टूडेंट्स। एंदुकु अंटे वाळ्ळकु लोकल एग्जाम्स उन्नायि, ग्रूप 1 प्रिलिम्स कावच्चु, इंका ग्रूप 1 मेन्स कावच्चु आंध्रालो। सो इप्पुडु चूसुकोनि बाधपडडं एंदुकु अनि चेप्पेसि, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ చూస్తుంటే మన యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి, మనకు టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది। కాబట్టి వీళ్ళు చూసుకోకుండా ఎగ్జామ్ తర్వాత చూసుకుందాము, ప్రిలిమ్స్ లేకపోతే మెయిన్స్ తర్వాత అనుకుంటున్నారు। సో గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్ రాసిన అందరూ కూడా ఒక గంట టైం కేటాయించి మీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మీద మీరు పెట్టిన ఆన్సర్స్ ని ఎవాల్యుయేషన్ చేసుకోండి। అంటే కీతో సరి చూసుకోండి, మీకు మార్కెట్ లో దొరికే ఏవైనా ఒక రెండు మూడు, ఒకటి కాదు రెండు మూడు ఇన్స్టిట్యూట్స్ యొక్క కీ తీసుకొని ఆ కీస్ తోటి సరిపోల్చుకోండి। మోర్ ఆర్ లెస్ ఒక 5 4 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటే మీకు వెంటనే అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకు పెట్టాను, ఈ ఆప్షన్ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అని గుర్తొస్తది। అప్పుడు అది రాయండి, అక్కడ గెస్ చేసి పెట్టారా లేకపోతే ప్రాపర్ గా మీకు ఆ విషయం తెలిసి ఆన్సర్ చేశారా అది రాయాలి। మీరు రాసి మీరు ఏ స్ట్రెంత్ గా ఫీల్ అయ్యి మీరు ఏ అంశాలను మీరు బలంగా నమ్మి వెళ్ళారు ఏవి మీకు ఉపయోగపడలేదు, మీకు ప్రిలిమ్స్ లో మీకు ఎక్కడ మీరు హట్ అయ్యారు, అంటే క్వశ్చన్స్ ఇలా వస్తాయని ఊహించుకొని వెళ్ళి ఉంటారు, అవి ఎలా వస్తాయి అనుకున్నారు, ఇప్పుడు ఎలా వచ్చాయి, అది ఒక్కసారి ఒక నోట్స్ లో రాయండి। తర్వాత ఒకవేళ మీరు కీ చూసుకున్నాక మీకు క్లియర్ కావట్లేదు, అంటే బయట అందరూ చెప్తున్న అంత స్కోర్ రావట్లేదు అనుకున్నప్పుడు ఇది క్లియర్ కాదు అంటే వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్, క్లియర్ కాదు అని స్పష్టంగా మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి అంటే మనము ఈసారి మెయిన్స్ రాస్తున్న వాళ్ళతో సమానంగా ప్రిపేర్ అవ్వాలి। ఈసారి మెయిన్స్ సెప్టెంబర్ లో ఉందనుకోండి, సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసుకోండి। उदाहरण की जून जुलाई में मनम एथिक्स एसे अंड ऑप्शनल फिनिश चेसुकोंडि, आंसर राइटिंग पै फोकस चेयंडि। अलागे संडे संडे एलागु वीटिपैन मनकु प्रिलिम्स उंडदु कदा, एथिक्स एसे अंड ऑप्शनल की प्रिलिम्स केम आ सब्जेक्ट्स कवर कावु, काबट्टी एक्सक्लूसिवली वीटिपैने कूर्चोंडि। एप्पुडैते जून जुलाई अयिपोतुंदो आगस्ट नुंडि मीरु जीएस स्टार्ट चेयंडि। जीएस की मेन आंसर रेटिंग तो पाटो संडे संडे प्रिलिम्स टेस्ट कूडा ट्राई चेयंडि। अंटे ओक चाप्टर तीसुकुन्नारु अनुकोंडि, इप्पुडु फंडामेंटल राइट्स दानी मेन्स क्वेश्चन्स रासि प्राक्टिस चेसुकोंडि, अलागे दानिपैन प्रिलिम्स क्वेश्चन्स एं वस्तायि आ टेस्ट कूडा रायंडि, चाप्टर वैज टेस्ट कूडा रायंडि। सो इंटिग्रेटेड प्रिपरेशन अवुद्दि मीकु। ईसारि मेन्स पेपर वस्तुंदि कदा, ఆ మెయిన్స్ పేపర్ ని ఏ రోజు ఆ రోజు తీసుకొని మీరు ఇంట్లో కూర్చొని ట్రై చేయండి। సెప్టెంబర్ లో మెయిన్స్ ఫస్ట్ పేపర్ రాగానే ఫస్ట్ పేపర్ ఇంట్లో ట్రై చేయండి, టైం పెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ రూమ్ లో కూర్చోండి రాయండి। ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీరు మెయిన్స్ రాయడానికి ఇప్పుడే మాక్ టెస్ట్ అనుకోండి, మీకు మీరే మాక్ టెస్ట్లు పెట్టుకోవాలి। ఇంకా వీలైతే వీటిని ఎవాల్యుయేషన్ చేయించుకోండి ఫ్యాకల్టీ తో, మీ సీనియర్ల తో। ఇంకా మన దగ్గర శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో అయితే పర్సనల్ మెంటర్షిప్ ఉంది, మీకు జూన్ నుండి నెక్స్ట్ ఇయర్ కి కూడా ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాం। ఎగ్జాక్ట్లీ ఈసారి మెయిన్స్ రాయడానికి సిద్ధం చేస్తాం, అది నెక్స్ట్ ఇయర్ కి రెడీమేడ్ వెపన్ లాగా ఉంటుంది। మనం ఈ నవంబర్ లోపే మాక్సిమం మెయిన్స్ ఆన్సర్స్ ఒక 400 వరకు జీఎస్వి, ఒక 200 దాకా ఆప్షనల్ కి, ఒక 50 ఎస్సేస్ రాసి పెట్టుకోవాలి। డిసెంబర్ నుండి మనం ప్రిలిమ్స్ పైనే ఫోకస్ చేయొచ్చు, ఎక్స్క్లూసివ్లీ ఫిల్మ్స్ పైనే ఫోకస్ చేయొచ్చు। కాబట్టి ఒక్కసారి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి। ఎవరైతే ఫిల్మ్స్ క్లియర్ కాదు అంటే ఒక బ్రేక్ తీసుకోకండి, అంటే ఒక నెల రోజులు ఇంటికి వెళ్ళొస్తాను, జాబ్ లో చేరుతాను, అలాగే డిసాపాయింట్ అయిపోయాను అని చెప్పేసి రూమ్ లో గడియ పెట్టేసుకుని బయటికి వెళ్ళకుండా ఎవరితో మాట్లాడకుండా అన్నది ఇంకొకటి అటెంప్ట్ ఉంది, ఇంకా రెండు అటెంప్ట్లు ఉన్నాయి అని భయపడకండి। మీరు ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇంకా ధైర్యంగా నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వండి। మీరు ఒకవేళ ఇంకొకటి అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్ ఉందనుకోండి, చక్కగా మీరు ఆ మోరల్ ని పెంచుకోండి, నెక్స్ట్ టైం కి ఇంకా టైం లేనట్టే, మీకు కరెక్ట్ 365 రోజులే ఉంది। సో కరెక్ట్ గా ఉపయోగించుకోండి, లాస్ట్ అటెంప్ట్ ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి।
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, పర్సనల్ మెంటర్‌షిప్ కావాలనుకుంటే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు ఈసారి ఫిల్మ్స్ రాసిన ప్రతి ఒక్కరికి ఒక విషయం అర్థమైందండి, సబ్జెక్ట్ చదవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఏం చదవాలి ఎలా చదవాలి అది మ్యాటర్. అది మీకు ఒక గైడ్ ఉన్నప్పుడే, అది ఒక మీకు మెంటార్ ఉన్నప్పుడే సాధ్యమవుద్ది, లేదంటే సొంత ప్రయోగాలే అవుతాయి. కాబట్టి బీ కేర్ఫుల్. నెక్స్ట్ అటెంప్ట్ లో బెస్ట్ అటెంప్ట్ అవ్వాలి, ఈసారి పోయినందుకు వచ్చేసారి టాపరే అవ్వాలి. ఈసారి పోయింది కాబట్టి ఇంకొక సంవత్సరం లేట్గా మనము సర్వీసులోకి ఎంటర్ అవుతాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా టాప్ ర్యాంకరే అవ్వాలి, అది గుర్తుంచుకోండి. మనము ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ పోతాం, ఎందుకు పోతాం, ఎందుకంటే ఇంకా మంచి ఫీల్డ్ మీరు ఏదైతే అనుకుంటారో మంచి కోర్సు అదే రావాలి, ఎంబీబీఎస్ఏ కావాలి అనుకుంటారు కాబట్టి లాంగ్ టర్మ్ పోతారనుకోండి. ఇది కూడా అంతే, మీకు ఈసారి సర్వీస్ వచ్చింది, ఏదో చిన్న సర్వీస్ వచ్చింది మీకు నచ్చలేదు, మళ్ళీ రాస్తున్నారు, ఎలా చదువుతారు, టాపర్ కావాలనుకుంటారు, అర్థమైందా? సో ఈసారి ఐఏఎస్ రాని వాళ్ళందరూ మళ్ళీ రాస్తారు నెక్స్ట్ ఇయర్, వాళ్ళతో మీరు పోటీ పడేలాగా ఉండాలి, అర్థమైందా? కాబట్టి ఇంకా గతం కంటే బలమైన అటెంప్ట్ ఇవ్వడానికి రెడీ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఆ మెంటర్షిప్ అనేది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు టాపర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అది నిర్ణయించుకోండి. ఆల్ ద బెస్ట్.